హలో వ్యూవర్స్ వెల్కమ్ టు తెలుగు స్టార్స్ టాలీవుడ్ బిగ్గెస్ట్ గా దేశవ్యాప్త సినిమా ప్రేమికుల దృష్టిలో ఉన్న త్రిబులార్ రెండో షెడ్యూల్ ఇటీవలే మొదలైన సంగతి తెలిసిందే జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ కాంబోలో సీన్లు వరుసబెట్టి తీస్తున్న రాజమౌళి హీరోయిన్ల సంగతి ఇంకా తేల్చడం లేదు బాహుబలి తరహాలో దీన్ని అంతర్జాతీయ స్థాయిలో ప్రమోట్ చేయాలని డిసైడ్ కావడంతో కథానాయకుల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నట్టు తెలిసింది తాజా సమాచారం మేరకు రాజమౌళి ఇటీవలే ఆలియా బట్ కలిశాడట గత ఏడాది రాజీలో భారతదేశ గోడచారిగా అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో కట్టిపడేసిన ఆలియా అయితేనే త్రిబులార్ లాంటి పిరియాడిక్ ఫ్యాంటసీకి ప్లస్ అవుతుందని జక్కన్న భావించడంతో వెళ్లి కలిశాడట ఇక్కడ మధ్యవర్తి వ్యవహరించింది బాహుబలి హిందీ నిర్మాత కరణ్ జోహర్ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ ద్వారా బాలీవుడ్ పరిచయం ఏ నిర్ణయం తీసుకుంటుంది అనే దాని మీద ఫస్ట్ పూర్తవుతుంది ప్రస్తుతం హిందీలో ఆలియా రెండు మల్టీ స్టారర్స్ లో నటిస్తోంది కలన్ తో పాటు బ్రహ్మాస్త్రో తనే హీరోయిన్ రెండో దాంట్లో నాగార్జున కూడా ఉన్నాడు ఇది కూడా ఓకే అయితే ముచ్చటగా మూడో మల్టీ స్టారర్ తన ఖాతాలో పడుతుంది అయితే ఆలియా ఇది ఒప్పుకోవాలంటే భారీ ఎత్తున బల్క్ డేట్స్ ఇచ్చే అవకాశం ఉందో లేదో చూసుకోవాలి పైన చెప్పినవి కాకుండా నాన్న మహేష్ భట్ కూడా కమిట్ అయింది ఈ నేపథ్యంలో నిర్ణయానికి కొంత టైం పట్టొచ్చు పనిలో పనిగా రెండో చాయిస్ గా రాజమౌళి పరిణితి చోప్రాతో కూడా చర్చలు జరుపుతున్నట్టు సమాచారం ఏ రకంగా చూసినా తెలుగు ప్రేక్షకులకు కొత్తగా అనిపించే బాలీవుడ్ బామలు రంగంలోకి దించాలని రాజమౌళి గట్టిగా డిసైడ్ అయినట్టు ఉన్నాడు చూద్దాం ఏం జరుగుతుందో మరి ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ లేటెస్ట్ మూవీ అప్డేట్స్ వీడియోస్ అండ్ లేటెస్ట్ మూవీ రివ్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు స్టార్స్